తెలియన వారము కాదని, లోకంలో ఉన్నది ఏది మన మనకు సంబంధించినది కాదని, మనం దేవుని సొత్తని చూపిస్తా ఉన్నది. When God puts seal, దేవుడు ఎప్పుడైతే మనకు తన ముద్రను వేస్తారో మన పైన పరిశుద్ధాత్మని ముద్రను, అప్పుడు మనము ఎవరికి సంబంధించిన వాళ్ళమంటే మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. ఇక ఆయన మన యజమాని. లోకములో ఏమి మన పైన అధికారం లేదు, లోకములో ఏమి మనం ఆశించం. ఇక ఎందుకంటే మనము ఆయన చేత కొనబడ్డా, ఆయన రక్తము చేత కడగబడి కొనబడిన వాళ్ళ మనం అంతా ఆయన సొత్తు అయి ఉన్నాం. అమరారా, ముద్ర ముఖించబడిన పనిని సూచిస్తున్నది, ముద్ర యాజమాన్యమును సూచిస్తున్నది, అలాగే ముద్ర భద్రత అని అర్థం ఇచ్చుచున్నది. హల్లెలూయా. ముద్ర అనగా మీరు క్షేమముగా లేక భద్రముగా ఉన్నారని అర్థం. అమరారా, ఎందుకు ఇక గమ్యస్థానము చేరు వరకు మీరు భద్రముగా ఉన్నది అని సూచించేదే ఆ ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. ఆ ముద్రను ఎవరు పగలగొట్టలేరు, ఇక గమ్యస్థానం చేరేదాకా ఆ ముద్రను ఎవరు విరగొట్టలేరు, పగలగొట్టలేరు. అవన్నీ ఆ ముద్ర లోపట్టున్నవన్నీ కూడా, ఆ ముద్ర లోపట్టున్నవన్నీ కూడా భద్రతలో ఉన్నాయి అవన్నీ కూడా. హల్లెలూయా. ఎవరికి మన కలుగు గాక. దేనికి ప్రవక్త మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ముద్రలో ఉన్నవారు ఇలా అంటారు, సాతానుడు చేయబట్టే నేను ఆ పని చేశాను, సాతానుడు చేయబట్టే నేను ఈ పని చేశాను. ప్రవక్త అంటున్నాడు, సాతానుడు ఎలా చేయగలడు, వాడు బయట ముద్రించబడ్డాడు, నువ్వు లోపల ముద్రించబడ్డావు. వింటున్నారా మాట, సాతానుడు ఎలా చేయగలడు, వాడు బయట ముద్రించబడ్డాడా, నువ్వు లోపల ముద్రించబడ్డావా. వాడు లోపలికి రావాలి అంటే వాడు మొదటిగా మారుమనసు పొందాలి, ఆ తర్వాత నీలాగనే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు భాషను తీసుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి, అప్పుడు వాడు నీ దగ్గరికి రాగలడు లోపడున్న నీ దగ్గరికి. అలా వాడు వస్తే అప్పుడు వాడు శత్రువు ఎందుకైతాడు, సహోదరుడు అవుతాడు. వాడు మార్మోసు పొంది పాపక్షమాపణ యేసుక్రీస్తు భాషను తీసుకొని పరిశుద్ధ ఆత్మ చేత వాడు నింపబడితే అప్పుడు శత్రువు కాదు వాడు, నీ సహోదరుడు అవుతాడు వాడు. సమస్య ఏంటంటే చాలా మంది ఇంకా సరిహద్దు విశ్వాసులుగానే ఉన్నారు, ముద్ర లోపలికి వెళ్ళలేదు, ఇంకా లోపలికి వెళ్ళడం లేదు, సరిహద్దు దాకా వెళ్ళారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగానైతే ఐగుప్తు నుండి బయలుదేరి ఆ కాదేశు బర్నానే సరిహద్దు దాకా వెళ్ళారు, యోర్దాను నదిని వాళ్ళు ఇంకా దాటలేదు, వాళ్ళు ఆ సరిహద్దు దాకానే వెళ్ళారు, సరిహద్దు నుండే మళ్ళీ వెనుకకు వచ్చేసారు. ఈరోజు చాలా మంది ఏంటంటే సరిహద్దు దాకానే వెళ్తారు, వాళ్ళకు వచ్చేస్తారు, లోకాన్ని ఆశించి, లోకం యొక్క కోరికలను ఆశించి, లోకంలో ఉన్న ఆ కోరికలను ఆశించి, లోకంలో ఉన్నవన్నీ వాళ్ళని ఆకర్షించినప్పుడు వాళ్ళు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతారు, లోకానికి వెళ్ళిపోతారు వారు. ఎందుకు, వీరు సరిహద్దు విశ్వాసులై ఉన్నారు, వీరు ఇంకా యోర్దాను నదిని వీరు ఇంకా దాటలేదు. వింటున్నారా, హల్లెలూయా. వీళ్ళు ఇంకా యోర్దాను నదిని దాటలేదు. వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు అంటే వీళ్ళు కేవలము ఆ సరిహద్దు విశ్వాసులాగా యోర్దాను నది దాటకుండా ఆ కాదేశు బర్నా దగ్గరనే ఉన్నారు. వీళ్ళు దూరం నుండే వాగ్దాన దేశాన్ని చూస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళలేదు ఇంకా వాళ్ళు. వాళ్ళు వెళ్ళాలి అంటే ఆ యోర్దాను అనే మరణమును దాటాలి వాళ్ళు. ఈ లోక విషయాలన్నింటిలో వాళ్ళు చనిపోయి కేవలం క్రీస్తు విషయంలో వాళ్ళు బ్రతుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. కేవలము క్రీస్తు విషయంలో మాత్రమే వారు బ్రతుకుండాలి. అవునంటారా, అందుకే ప్రవక్త అంటున్నారు, వీళ్ళందరూ ఎవరు అంటే కానాన్ వరకు పోకుండా సరిహద్దు దగ్గరనే ఉన్న విశ్వాసులు. అందుకే వీళ్ళకు కొంచెం లోకంలో ఆశలు కనబడితే చాలు అందులోకి వెళ్ళిపోతారు, కొంచెం లోకంలో కోరికలు ఆకర్షిస్తే చాలు అందులోకి వెళ్ళిపోతారు. ఎందుకు, వీళ్ళు ఇంకా యోగారు అనేది దాటలేదు వీళ్ళు. అవనంటారా, అందుకే వాళ్ళు ఇంకా మరణించలేదు లోక విషయాలలో, పాప విషయంలో ఇంకా చావలేదు, విత్తనం రావలేదు, విత్తనం చావకుండా మొలకెత్తదు. విత్తనము కొత్తగా జన్మించాలి అంటే అది ముందు కులిపోయి చావాలి.
must die. ఈ రోజు కూడా చాలా మందికి పాప విషయంలో ఇంకా చచ్చిపోలేదు, లోక విషయాల్లో ఇంకా చచ్చిపోలేదు, ఆ కోరికలు చచ్చిపోలేదు. సరిహద్దు విశ్వాసం దాకా వచ్చారు, అంతే, అక్కడ దాకా వస్తారు. అందుకే వీళ్ళు 3 నెలలు పరిశుద్ధులు, 3 నెలలు పాపులు, 4 రోజులు పరిశుద్ధులు, 4 రోజులు పాపులు. ఏంటో వీళ్ళ ప్రాబ్లం అంటే సమస్య ఏంటో అంటే చచ్చిపోలేదు. ఆమెన్ అంటారా? హల్లెలూయా, ఆమెన్. చూడండి ప్రార్థన, ఇప్పుడు ఈ గ్రంథం ముద్రించబడి ఉన్నది, మీరు గ్రంథముతో విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. అవునంటారా? మీరు గ్రంథముతో విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. ఆమే. హల్లెలూయా. చూడండి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8:22-23 వచ్చిన చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8:22-23 వచ్చిన చూడండి. ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేద పడుచున్నది ఎరుగుదుము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రతిఫలమునొందిన ప్రథమ ఫలమునొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సృష్టి అంతా మునుగుతున్నది, మనము మునుగుతున్నాం. అవునన్నారా? ఈ దేహం యొక్క విమోచన కొరకు. అవునా? రోగంగా వృద్ధులైన మనకు అది ఎంత ఆనందాన్ని కలిగిస్తలేదా? ఆమే. దాని కొరకు మనమందరము ఆ సమయం కొరకు మనమందరం కాచుకొని ఉండవల్ల ఆనందం కలిగించట్లేదా? ఎందుకంటే మొదటి పునర్ధానములో ఇది సంభవించిందని మనం గ్రహిస్తున్నాము. హల్లెలూయా. నిజమే, సృష్టి మూలుగుతున్నది, మనము మూలుగుచున్నాము, అందరూ మూలుగుతున్నారు. రైట్? అందరూ మూలుగుచున్నారు. దాని అర్థం ఏంటిది? ఎందుకు అందరూ మూలుగుచున్నారు? అసలు మూలుగుట ఎందుకు జరుగుతున్నది? వింటున్నారా అందరూ? మూలుగుట ఎందుకు జరుగుతున్నది? అందరూ ఎందుకు మూలుగుతున్నారు? రోక్తదానికి ఇలా అంటున్నారు, ఒకసారి నేను నా భార్య కొద్ది కాలం క్రితము సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిందట? షాపింగ్ చేయడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింతైన కార్యాన్ని చూశారట వాళ్ళిద్దరు. అదేంటంటే ఒక స్త్రీ పూర్తిగా దుస్తులు ధరించుకొని ఉన్నదట. అమెరికాలో ఒక స్త్రీ పూర్తిగా దుస్తులు ధరించుకొని ఉండడం అనేది వాళ్ళకు వింత కార్యం అది. ఎందుకంటే అక్కడ చాలా మంది స్త్రీలు అర్ధనగ్నంగానే తిరుగుతారు. అది ప్రాబ్లం అంటున్నాడు. వాళ్ళు అర్ధనగ్నంగానే తిరుగుతారు, కానీ ఆ స్త్రీ మాత్రం పూర్తిగా దుస్తులు ధరించుకొని వచ్చారు, వచ్చింది. మీడియా దాన్ని చూసి ఆ స్త్రీని చూపించి, అదిగో చూడండి ఆ అమ్మాయి పూర్తిగా దుస్తులు ధరించుకొని వచ్చిందని చూపించిందట. ప్రాబ్లం అంటున్నాడు, అలాంటి సన్నివేశం చాలా తక్కువ కనబడుతుంటుంది అక్కడ అమెరికా దేశంలో. ఎందుకంటే వారు కావాలని దుస్తులను ఇష్టాపూర్వకంగానే మర్చిపోయి మరీ వస్తారట కావాలని. అయితే మీడ అడిగింది, బ్రెండన్ గారి భార్య పేరు మీడ, ఆమె అడిగింది, బిల్లి ఎందుకు అలా ఉంటారు మన స్త్రీలు, ఈ విధంగా ఎందుకు తయారవుతారు, అర్ధనగ్నంగా ఎందుకు ఉంటారు అని అడిగినప్పుడు, అప్పుడు ఆయన అన్నాడట, అది ఆ దేశం యొక్క ఆత్మ, అది అమెరికా ఆత్మ. నువ్వు ఒకవేళ జర్మనీ దేశానికి వెళ్ళావనుకో, అక్కడ ఒక విధమైన ఆత్మ నువ్వు చూస్తావు. ఒకవేళ నువ్వు ఫిన్లాండ్కి వెళ్ళినావనుకో, అక్కడ ఆ దేశం వారికి వారి ఆత్మ నువ్వు చూస్తావు. ఇలా అమెరికాకు వెళ్తే అమెరికా కూడా ఒక దేశం ఆత్మ ఉంటుంది. మరి ప్రవక్త అంటున్నాడు, అమెరికా దేశం ఒక ఆత్మ ఏంటంటే సరసముల వినోదముల ఆత్మ ఉన్నదట. సరసముల వినోదముల ఆత్మనే అమెరికా స్పిరిట్. అమ్మ అంటారా? వాస్తవంగా అమెరికా దేశం దేనిపైన కట్టబడ్డదంటే అపోస్తల బోధ పైన. అది అపోస్తల బోధ పైన కనుగొనబడింది. మరి జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ లాంటి గొప్ప గొప్ప నాయకుల చేత అది పరిపాలించబడింది. కానీ ఆ పునాది నుండి అమెరికా దేశం ఎప్పుడో తొలగిపోయింది. అవునంటారా? ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్త వేసిన పునాది పై నుండి ఎలా తొలగిపోతున్నారు, అపోస్తల బోధ యొక్క పునాది పై నుండి ఎలా తొలగిపోయి సంఘ శాఖల వలె మారిపోతున్నారు. మెసేజ్ లో అమెరికా కూడా ఆ విధంగానే అయింది. అవునంటారా? చాలా మంది
అపరాధం నుండి తప్పిపోతున్నారు. సో మెనీ పీపుల్. ఆమేన్. మరి ప్రవక్త అంటున్నాను, మరి అపరాధం నుండి తొలగిపోయింది కనుకనే మనకు ఈ ఆత్మ పట్టింది. అనుపాము మన కోసం ఇప్పుడు వేలాడి ఉన్నది. మన పేర్లనే అనుపాములలో అనుపాములపై రాయబడి ఉన్నది. ఏదో ఒక రోజున మనమందరము అనుపాము చేత చంపబడతాము, ఖచ్చితంగా దాస్యంలోకి మనం వెళ్తాము అని అంటున్నాను ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారట అంటే, ఆ అనుభవం రాబోతుందని తెలుసు, అయినా ఆసక్తి కొందరు ఏం చేస్తున్నారంటే, వారు సంక్షోభతులు చెబుతూ వారు వారికి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని చేస్తున్నారు ఆ స్త్రీలు ఆ పురుషులు వాళ్ళందరూ. ప్రవక్త ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే, మనకేం భయం లేదు, మనం బాగానే ఉన్నామని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారట. దానికోసమే ఆ సరస్వతులు, దానికోసమే ఆ వినోద కార్యక్రమాలను చేస్తున్నారట. దానికి ప్రవక్త మళ్ళీ ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక 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 పిల్లవాడు సమాధుల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈలను ఊదుకుంటూ వెళ్తాడు. వాడు ఏమని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఈ నేను ఈల ఎందుకు చేస్తున్నాడంటే, నేను భయపడట్లేదని కాదు, అక్కడ ఈల వాడు ఎందుకు చేస్తున్నాడంటే, నేను భయపడుతున్నాను కాబట్టి ఈల వేస్తున్నాను అంటున్నాడు వాడు. అవునంటారా? ఈరోజు కూడా చాలా మంది అలానే ఉన్నారని ప్రవక్త చెప్తున్నారు. ఆమేన్. అలా చెప్పుకుంటూ ప్రవక్త అంటున్నాడు, చూడండి ఈ రోజున మనమందరం ఈ శరీరంలో మునుగుతున్నాం. చెట్లు మునుగుతున్నాయి, జంతువులు మునుగుతున్నాయి. దానికి ఉదాహరణ ప్రవక్త అంటున్నాడు, ఏదైనా ఒక జంతువు భూమి పైన ఒక గుంటలో పడిందనుకో, అది ఏం చేస్తుంది, ఎలాగైనా సరే మళ్ళీ పైకి రావాలని చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తుంది అది. అవునంటారా? అది తన చేతులతో పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఆ గోడను పట్టుకొని, లేదా అరవడానికి ప్రయత్నిస్తుంది. పలు రకాలుగా అది ఏం చేయాలో అవన్నీ చేయడానికి అది ప్రయత్నిస్తుంది. ఎందుకు? కారణం ఏంటిది అంటే, మొదటిగా అది భూమిపై ఉండే కానీ అది గుంటలో పడింది కనుక దాని మొదటి స్థితిలోకి రావాలని ఆ గుంటలో మునుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఎందుకు మునుగుతున్నాం, ఈరోజు సృష్టి ఎందుకు మునుగుతున్నది, సర్వము ఎందుకు మునుగుతున్నది అంటే, మనము ఏదో పోగొట్టుకున్నాము, మనం ఎక్కడి నుండో పడిపోయాము. హల్లెలూయా. మనం ఎక్కడి నుండో పడిపోయాం, వింటున్నారా? హల్లెలూయా. ఏంటిది మనం పోగొట్టుకున్నది, ఏంటి అసలు మనం పడిపోయిందంటే, నిత్య జీవం నుండి. We have fallen from the eternal life. నిత్య జీవము నుండి మనం పడిపోయాం. నిత్య జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. నిత్య జీవము నుండి మనం పడిపోయాం. సృష్టి కూడా నిత్య జీవము నుండి పడిపోయింది. అవునంటారా? హల్లెలూయా. ఆ విధంగా నిత్య జీవము నుండి మనం పడిపోయాం కనుకనే మనము ఆ స్థితికి మరలా వెళ్ళాలని ఈరోజు మునుగుతా ఉన్నాం. మనమే కాదు సృష్టి కూడా మునుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మరలా నిత్య జీవంలోకి వెళ్ళాలని తిరిగి వాళ్ళు మునుగుతా ఉన్నారు. ఆ స్థితి నుండి వాళ్ళు పడిపోయారు కనుకనే మునుగుతా ఉన్నాం. అవనంటారా? హల్లెలూయా. మీరు గమనించండి, ప్రవక్త దానికి ఇంకో ఉదాహరణ చెప్పాడు. అనారోగ్యం, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు మునుగుతూ ఉంటాడు. మునుగుతూ ఉంటాడు. ఎందుకు మునుగుతూ ఉన్నాడు అంటే, ఒకప్పుడు ఆ వ్యక్తి అలా లేడు, ఆరోగ్యంగా ఉండే, కానీ ఇప్పుడు అతను నొప్పులతో బాధపడుతున్నాడు. ఇప్పుడు నొప్పులతోనూ రోగంతోనూ బాధపడుతూ ఉన్నాడు. అందుకే అతను మునుగుతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి తన ఆరోగ్యం రావాలని, మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మారాలని మునుగుతూ ఉన్నాడు. ఆమె అలా ఉనే ఈ రోజున మనం కూడా అందుకే మునుగుతా ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యం కోసం ఎలా మునుగుతున్నాడో మనం తిరిగి మన పూర్వస్థితికి వెళ్ళాలని, ఆ ఏదో తోటలో మనం ఎలా ఉండేనో ఆ స్థితికి తిరిగి రావాలని, ఆ నిత్య జీవంలోనే మనం వెళ్ళాలని ఈరోజు మనం మునుగుతా ఉన్నాం. అన్ని రోజు ప్రభువు ఇక్కడ మంచి మాట చెప్తాడు. ఈ మాట నేను మిస్ చేయలేకపోతున్నాను. రోగములు స్వస్థత గురించి ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, స్వస్థత ఎలా జరుగుతుందో నాకు తెలుసు, కానీ రోగానికి కారణము తెలియకుండా స్వస్థత జరుగుతుంది. వింటున్నారా? ఎందుకంటే రోగాలన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయంటే, దయ్యాల ద్వారా వస్తున్నాయి. మరి దయ్యానికి నీ పైన ఎప్పుడు హక్కు ఉంటుందంటే, నీలో పాపము ఉన్నప్పుడే హక్కు ఉంటుంది.
అందుకే ప్రవక్తకు దర్శనాలు దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే ఆ దర్శనాలు వివేచనల ద్వారా ఆ వ్యక్తిలో ఎక్కడ పొరపాటు ఉన్నది, ఎక్కడ ఒప్పుకొనని పాపం ఉన్నది, ఎక్కడ ఇక క్రీస్తు రక్తంలో కడగబడని పాపం ఉన్నదో ఆ దర్శనంలో ఆ వివేచనంలో దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పాపి అయిన వ్యక్తి ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఆ పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో ఆ పాపాన్ని పెట్టినప్పుడు నిశ్చయంగా ఇప్పుడు ఆ దయ్యానికి ఆ వ్యక్తిలో ఉండడానికి హక్కు లేదన్నమాట. అందుకే ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అంటే అతను ఖచ్చితంగా తన పాపాన్ని ఒప్పుకోవాలి. హీ మస్ట్. అతను తన పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు. అవునంటారా? హల్లెలూయా. ఒకవేళ తన పాపం వ్యక్తి ఒప్పుకోకుండా ఉంటే ఆ వ్యక్తికి నువ్వు ఎంత ప్రార్థన చేయి, తన్నుల పొంది నూనె అతని పైన పోసి ప్రార్థన చేయి, అయినా కూడా వాడు విడిచిపెట్టి పోడు. ఇక్కడ ప్రభుత్వం నేను వాడు అని అన్నాను, రోగాన్ని నేను వాడు అంటున్నాను. ఎందుకంటే వాడు అంటే అక్కడ సాధారణుడై ఉన్నాడు. ఈరోజు దానికి ఉదాహరణ అన్నాడు క్యాన్సర్. క్యాన్సర్ అనేది కేవలము అది ఆ రోగానికి పేరు, వైద్య శాస్త్రంలో ఆ రోగానికి పేరు. కానీ నువ్వు ఒక్కసారి దాన్ని విడమర్చి చూడు, కొంచెం దాన్ని విడమర్చి చూస్తే క్యాన్సర్ ఏంటిదంటే అది దయ్యమై ఉన్నది. దాన్ని ఆ దయ్యానికి క్యాన్సర్ అనే పేరు పెట్టు, లుకమియా అనే పేరు పెట్టు, ఏ పేరు పెట్టినా వైద్య శాస్త్రంలో దానికి ఏ పేరున్నా దాన్ని విడమర్చి చూస్తే మాత్రం అది దయ్యమై ఉన్నది. అది ఏ విధంగా అంటే మన పాపము యేసుక్రీస్తు రక్తం అనే బ్లీచ్ లో పడినప్పుడు గుర్తుందా? దేవుడు సామాన్యతలో క్లోరాక్స్ బ్లీచ్ లో పడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పాపము ఎవరి ద్వారానైతే ప్రారంభమైందో వారిపై అది వెళ్ళిపోతుందని దేవుడికి వారిపై వెళ్ళిపోతుంది అన్నమాట. అమనంటారా? ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు పాపం అనగా ఏమిటి? పాపం అనగా త్రాగుట, వ్యభిచారం కాదు, అవి పాపం యొక్క లక్షణాలు. వింటున్నారా? అవి పాపం యొక్క లక్షణాలు. మరి పాపం అంటే ఏంటి? పాపం అనగా అవిశ్వాసం. వాక్యాన్ని నమ్మకపోవడమే. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మవో అప్పుడు నువ్వు ఆ లక్షణాలు చూపిస్తావు. త్రాగడము, వ్యభిచారము, దొంగతనము, నానా రకమైన పాపాలన్నీ నువ్వు ఎప్పుడు చూపిస్తావంటే వాక్యాన్ని నమ్మనప్పుడు. అవి ఆ లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు చెప్పండి, నేను మెసేజ్ నమ్ముతున్నాను అంటున్నావు, మెసేజ్కి విరోధంగా క్రియలు చేస్తున్నావు, నాకు చూస్తుంది. నువ్వు వర్తమానాన్ని నమ్మితే, ఇఫ్ యు బిలీవ్ ద మెసేజ్, నువ్వు వర్తమానాన్ని నమ్మితే, విశ్వసిస్తే ఆ క్రియలు నీలో కనబడతాయి. అవునంటారా? అర్థమవుతుందని చెప్పింది. అందుకే డాక్టర్ అంటున్నా, నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నించినను, నువ్వు ఎంత భక్తిపరుడిగా కనబడకు ప్రయత్నించినను, మీరు ఆ కార్యములు చేసిన ఎడలా మీరు ఒక అవిశ్వాసగానే ఉండు. నేను విశ్వాసిని, నేను భక్తిగా కనబడతలేనా, నేను ఇదిగో నేను పరిశుద్ధుడిగా కనబడతలేనా అని నువ్వు అనొచ్చు. నేను చర్చ్కి వస్తలేనా, నేను ఆదివారం ఆరాధనకు వస్తలేనా కావచ్చు. కానీ ప్రభుత్వం అంటున్నాడు లేఖనానుసారంగా నువ్వు ఒక అవిశ్వాసం. ఆ క్రియ నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో అప్పుడు నువ్వు ఒక అవిశ్వాసం. అవునంటారా? అందుకే మనం ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నాము కనుకనే మరలా తిరిగి మన అసలు స్థానానికి రావాలని మనం ఇప్పుడు మునుగుతున్నాం. ఆ నిజమైన స్థానాలకు మరలా వెళ్ళాలని మనం అందుకే మునుగుతున్నాం. ఆమేన్. అందుకే మనం అందరము ప్రయత్నిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అందుకే చెప్తున్నాడు ప్రకృతి ప్రజలను మూలుగుచున్నారు. ఎందుకు? వారు ఉండవలసిన స్థితిలో వారు లేరు కనుక, వారు పడిపోయారు కనుక. అందుకోసమే వారు మరలా తిరిగి ఆ మొదటి స్థితికి రావాలని వాళ్ళు మూలుగుతా ఉన్నారు. వారు నిత్య జీవము నుండి వాళ్ళు పడిపోయారు. అవునంటారా? ఒకప్పుడు దేవుడు ఏదైనా తోటలో మనల్ని నిత్య జీవంలో పెట్టాడు ఆయన. కానీ నిత్య జీవంలో మనం ఎందులో పడ్డామంటే మరణంలో పడిపోయినాం. మన వలన ఇప్పుడు ఆదాము వలన ఏదో తోటలో ఆదాము అవ్వదు, ఏదో తోటలో నిత్యజీవము నుండి మరణంలోకి పడిపోయినప్పుడు వారి ఆధీనంలో ఉన్న సృష్టి యావత్తు కూడా
తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి ప్రభువు అంటాడు, ఆదాములకు ముందు ఒక్క చెట్టు కూడా చావలేదు. ఆదాములకు మునుపు ఒక్క జంతువు కూడా చావలేదు. అమ్మనంటారా? ఎందుకంటే చనిపోవటం అంటే ఒకే ఒక కార్యము కలదు. చూడండి, గమనించండి, చనిపోకుండా ఉండేది ఒకే ఒక కార్యము కలదు. అది ఎవరంటే దేవుడు. అది ఆయన ఒక్కడే మరణములకు అతీతుడు. ఆయన హల్లెలూయా మరణములకు ఆయన ఒక్కడే అతీతుడు, ఆయన ఒక్కడే నిత్యుడై ఉన్నాడు. ఆమే. మరి ఇప్పుడు మనము మరణము నుండి తప్పించుకోవాలంటే మరలా మనము ఆయనలో భాగం కావాలి. వింటున్నారా? మరలా మనం ఆయనలో భాగమై ఆయన కుమారులుగా కుమార్తెలుగా మారితేనే మనం తిరిగి నిత్యశోములోకి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే మన జన్మ హక్కును అమ్ముకొని మనం ఇప్పుడు ఈ స్థితిలోనికి వచ్చినాం. ఇప్పుడు ఈ స్థితిలో నిత్యజీవమునకు ఈ ప్రక్క దేవుణ్ణి అందుకోలేని స్థితిలో ఉన్నాం. ఆదాము మరణంలో పడిపోయినప్పుడు అతడు సమస్త సృష్టిపై మరణమును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఆదాముకి స్వేచ్ఛ ఇవ్వబడ్డది? ఫ్రీ మారల్ ఏజెన్సీ, స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కు. అమ్మనంటారా? ఆదాము అవ్వలకు ప్రారంభంలో ఎన్నుకునే హక్కును దేవుడు వాళ్ళకు పెట్టాడు. ఒకటి మంచి చెడ్డలు తగ్గించే వృక్షము, ఇంకొకటి జీవ మార్గాన్ని వాళ్ళ ముందు పెట్టాడు, మరణ మార్గాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే సాతాను యొక్క జ్ఞానమును కోరుకొని వాక్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు మంచి చెడ్డలు తెలిసే వచ్చే ఫలమును వారు అంగీకరించారు. వింటున్నారా? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అయితే అది మన తప్పు కాదు, అది వారి తప్పు. కానీ ప్రభువు అంటున్నాడు, దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆదాము దగ్గర నుండి మొదలుకొని ఇప్పటి వరకు అందరి ఎదుట రెండు చెట్లు పెడుతున్నాయి. అందరికీ ఎన్నుకునే హక్కును దేవుడు ఇస్తున్నాడు. అవునంటారా? వినొచ్చు, అది ఆదాం తప్పు, అందుకే మనం ఈరోజు ఇలా ఉన్నాం. కాదు కాదు కాదు, ఇప్పుడు ఆదాందే కాదు, అది నీది కూడా అంటున్నా. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు నువ్వు కూడా దేవుడు మరి మరణము నుండి జీవంలోనికి దాటించే మార్గాన్ని నీ ముందు పెట్టినట్టు కూడా నువ్వు అందులోనికి రాకుండా ఉంటే ఇప్పుడు నువ్వు ఆ తప్పులో లేవా? ఆదాం చేసిన తప్పు ఇప్పుడు నువ్వు చేయడం లేదా? హల్లెలూయా. ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు తన స్వచిత్తాన్ని లేక కోరికను అస్సలు చెయ్యడు. తన స్వచిత్తాన్ని, తన సొంత చిత్తాన్ని లేక కోరికను అతను ఎన్నడూ కూడా నెరవేర్పు చేయడు అతను. అవునంటారా? అతను ఎప్పుడు తన స్వచిత్తాన్ని కోరుకోడు అతను. ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు అతను ఎప్పుడు తన సృష్టికర్తగా చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడదు. ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు అతడు విద్య కొరకై లేక విద్య కొరకైన వేతనం కొరకు లెక్క చేయడు. ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు అతడు విద్య కొరకై లేక విద్య కొరకైన వేతనం కొరకు లెక్క చేయడు. అతడు ప్రపంచ కార్యముల కొరకు, ప్రపంచ జ్ఞానం కొరకు లెక్క చేయడు. తన చిత్తము జరిగించుకోను, అతని కోరిక క్రీస్తుగా ఉండును. విమోచించబడిన వారి యొక్క కోరిక క్రీస్తుగా ఉండును. అతను విమోచించబడి ఉన్నాడు, అతను తనను తాను నడిపించుకొని కోరుకోను, తనను తాను నడిపించుకోవాలని కోరుకోను అతను. అవునంటారా? అతను ఎక్కడికి వెళ్ళవలను, ఏమి చేయవలను అన్న సంగతులను ఇతరులతో అతడు సంప్రదించాడు. అతడు తన సృష్టికర్త యొక్క చిత్తము ఏమై ఉన్నదో దాని కొరకే కాచుకొని ఉండి కనుగొను. తన సృష్టికర్త తనను పొమ్మని చెప్పినప్పుడు అప్పుడు అతను తన యొక్క సృష్టికర్త యొక్క నామంలో పోవును. అదే గొర్రెపిల్ల. మనం ఈ గొర్రెపిల్లతో ఎందుకు పోల్చాడో తెలుసా? నేను చెప్పాను గుర్తుందా మీకు? కాపురి మరియు గొర్రెపిల్ల అనే వర్తమానం చెప్పాను, గుర్తుందా? సర్వమా గుర్తుందా? మనం ఎందుకు గొర్రెపిల్లతో ఆయన పోలుస్తాడో తెలుసా? ఎందుకు అంటే గొర్రె తనకు తాను ఎన్నడూ
నడవలేదు. దానికి ఎల్లప్పుడూ ఎవరు కావాలంటే దాన్ని నడిపించే ఒక కాపరి కావాలి, ఒక నాయకుడు కావాలి. అవునండారా, ఈ రోజున మనము కూడా ఎవరి పేరు ఆధారపడ్డాము అంటే ఆయన పేరు ఆధారపడ్డాము. విమోచించబడిన ఒక వ్యక్తి ఎన్నడూ కూడా తన స్వచిత్తాన్ని నెరవేర్పు చేయడు, తన కోరికలు నెరవేర్పు చేయడు. ఈ లోక విద్య కోసం తను ఆలోచించడు, విద్య ద్వారా వచ్చే వేతనాల కోసం ఆలోచించడు. ఆమేన్. అతను పూర్తిగా మనుషుల మీద కూడా ఆధారపడడు. ఆమెనండారా, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారని మనుషుల మీద కూడా ఆధారపడడు. అతను పూర్తిగా ఎవరి మీద ఆధారపడతాడంటే అతను పూర్తిగా సృష్టికర్త మీద ఆధారపడతాడు. సృష్టికర్త వెళ్ళమన్న చోటు వెళ్తాడు. సృష్టికర్త పోమన్న చోట్ల వెళుతూ సృష్టికర్త నామంలో అక్కడ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆమెనంటారా, ఆమేన్. చూడండి, ఈరోజు ఎలా ఉన్నారంటే దీనికి ఉదాహరణ చెప్తున్నాడు ప్రవక్త. పాస్టర్స్ కోసం జ్ఞానమును అన్వేషించే ఒక వ్యక్తి ఎలా ఉంటాడట అంటే, అదిగో ఈ సంఘం బాగుంది, చాలా బాగుందని, అదిగో అక్కడ దూరంలో ఉన్న వారు ఇంకా అధికంగా చెల్లిస్తారు, డబ్బులు జీతం బాగిస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారట. మనం మెసేజ్ పాస్టర్లు అసలు మెసేజ్ అవుతున్నారా? ప్రాఫిట్ ఏం చెప్తున్నాడు చూడండి, ఎవడ ఎక్కువ డబ్బిస్తే మన దగ్గర చేరిపోతాడు. జ్ఞానం అన్వేషించే వ్యక్తి అలా ఉంటాడట. సృష్టికర్త చేత నడిపించబడడం కాదు అక్కడ. ఆమెనంటారా, సో అక్కడ నాకు అధికంగా చెల్లిస్తున్నాడు కాబట్టి నేను అక్కడ వెళ్ళదును అని చెప్పి దానికి అనుకుంటాను. అది జ్ఞానమై ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. చూడండి, ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకున్నందుకు బదులుగా తన భార్య మాట వినినందువలనే అదే అతన్ని పాపము చేయనట్లు చేసినది. వింటున్నారా? ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకున్నందుకు బదులుగా తన భార్య మాట వినినందువలన అదే అతన్ని పాపము చేయనట్లు చేసినది. అతని భార్య సాతానుతో కారణం అడిగిన పిమ్మట ఆ ఉత్పత్తిని ఆదాముకి ఉత్పత్తి చేసినది. మరి ఆదాము వాక్యమును విడిచి అమ్ముడుపోయాడు. ఇంపార్టెంట్ కారణం వెతికిందాను వాక్యానికి. డోంట్ రీజన్ ద వర్డ్. వాక్యాన్ని ఎన్నడూ కూడా మీరు కారణాలు వెతకండి, వాక్యాన్ని కేవలం మీరు నమ్మండి. ఇప్పుడు అలా చేయడం వలన ఏం జరిగింది? ఆదాము తన సహవాసాన్ని, మరి జీవం యొక్క తన హక్కును పోగొట్టుకున్నాడు. అతను తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాడు. అవునంటారా, ఎందుకు? దేవుడు చెప్పాడు, నువ్వు తినదు నిశ్చయముగా చనిపోదు అన్నాడు. అందుకే అతడు తన జీవము పోగొట్టుకున్నప్పుడు అతని జీవంలో తన స్వాస్థ్యము కూడా కోల్పోయాను. ఆమేన్. అతను తన జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు అతని జీవంలో ఉన్న స్వాస్థ్యాన్ని కూడా కోల్పోయాడు. ఏంటది? భూమి అంతటను అతను సర్వాధికారం కలిగి ఉండేది. ఆదాము భూమి అంతటి పైన అధికారం ఉన్నదా లేదా? అతడు భూమికి దేవుడు. దేవుడు విశ్వమంతటిలో దేవుడైతే ఈయన భూమికి, ఈయన భూమిపై చిన్న దేవుడై ఉన్నాడు, చిన్న దేవుడు. అవునన్నారా, మరి ఆయన కుమారుడే ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మరి అతను పలకగలడు, అతను పేర్లు పెట్టగలడు, అతను చెప్పగలడు, అతను ప్రకృతిని నిలపగలడు. అవునన్నారా, అతను తాను కోరుకున్నదంతయు చేయగలడు అతను. ఆమే. అయితే అతను దాన్ని చేసినప్పుడు తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. ఆదాముకి ఎలాంటి అధికారం ఉండే తెలుసా? ఎలాంటి స్వాస్థ్యం ఉండో తెలుసా? ఈ కొండ కదిలి పలానా చోట పడవలనని చెప్పినప్పుడు ఆ కొండ లేచిపోయి అక్కడ పడింది. పలానా చెట్టును చూసి ఆ చెట్టు అక్కడ పెగిలింపబడి అక్కడ ఇక్కడ అది పడవలనని చెప్పినప్పుడు, నాట పడవలన అతను పలిగినప్పుడు అది తన వేర్లతో సహా చెట్టు లేచి అది ఎక్కడైతే ఆదాము ఆజ్ఞాపించారో అక్కడ వెళ్ళి నాటబడేదాన్ని. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ తండ్రి అయిన దేవుని క్రింద ఒక చిన్న దేవునిగా ఆదాము ఉన్నాడు. హల్లెలూయా. మరి అతనికి సంపూర్ణమైన పరిపూర్ణమైన అధికారం అతనికి ఉండే,
అతను దేవునికి కుమారుడిగా ఉండి కానీ అతను ఇప్పుడు ఆ స్వాస్థాన్ని పోగొట్టుకున్నాడు. He lost his inheritance. ఇప్పుడు అతని స్వాస్థ్యాన్ని అతను పోగొట్టుకున్నాడు. ఆ నిత్య జీవాన్ని కోల్పోవడం వలన ఇప్పుడు అతని స్వాస్థ్యం కూడా పోయింది. ఇప్పుడు ఆ అధికారం అంతా పోయింది. ఇప్పుడు ఆమెన్ అంటారా? ఆమెన్. చూసావా? అందుకే ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చి రెండవ ఆదామైన దేవుని కుమారుడు వచ్చి ఏం చేశారంటే వచ్చి రక్తము కార్చాడు ఆయన. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన వాళ్ళందరితో ఏమన్నాడో తెలుసా? నేను చేయు క్రియలను మీరు కూడా చేస్తారు.